వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పొండు పలువురు పాల్గొన్నారు. జోహార్ విఎం రంగా గారు, జోహార్ విఎం రంగా గారు, జోహార్ విఎం రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ 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 రంగా గారు, జోహార్ విఎం రంగా, టైగర్ రంగా, పెప్పుల రంగా, కార్తీక్ రంగా, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాశక్తి విఎం రంగా, కాలేజీ రంగగారి విగ్రహాన్ని ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. రంగగారి యొక్క అభిమానులుగా, రంగగారి ఆలోచన ఆశయాలు నచ్చిన వ్యక్తులుగా, మరి 88లో ఆయన్ని కొంతమంది దుండగలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి సొంత మనసులు అపోజిషన్ ఉన్న వాళ్ళు ఆయన ఒక ఎదుగుదలని చూసి వార్వలేక మరి కుట్ర చేసి పూర మురగాళ్ళగా రోజున మరి తెల్లవారుజామున వారి పైన దాడి చేసి ఆయన హతమార్చడం జరిగింది. అయినప్పుడు కూడా 88 మొదలుకొని మరి ఈ రోజు వరకు కూడా దాదాపు 32-33 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభిమానం ఎక్కడా కూడా చెక్కుచెదరలేదు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వారి యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించడం, వారి ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాలు సమస్యల పరిష్కారమే కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రచ్చబండ అనేది మొన్న పెడితే ఆయన ఆ రోజునే రచ్చబండ నిర్వహిస్తూ మరి ఆయన ఇంటి దగ్గరే అనేక మంది సమస్యలు ఉన్నటువంటి పేదవాళ్ళు, అనేకమైనటువంటి అన్యాయానికి గురైనటువంటి వర్గాలన్నీ కూడా మరి ఆ రోజున రంగగారి దగ్గరకు వచ్చి అక్కడ సమస్య పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే రంగగారు ఏదో ఒక కులానికో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు చాలామంది అంబేద్కర్ గారిని ఎస్ఐకి అనువయించుకుంటారు. ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారిని ఒకే కులానికి తీసుకుంటారు. అట్లాగే రంగగారు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక కులం వారిని చూసినటువంటి వ్యక్తి కాదు. ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరైతే న్యాయం కోసం వస్తారో వారందరినీ కూడా ఆదరించి వారి యొక్క సమస్య పరిష్కారం కోసం ఎదురున్నటువంటి దుష్టశక్తులను ఎదిరించి ఆ రోజున ఆయన ప్రయాణ సేకరణకు కూడా మరి కారణమైంది. అందుకని వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క విధానాల్ని ఇప్పటికి కూడా అందరం కూడా పాటిస్తూ ఉన్నాం. ముందు ముందు కూడా ఆయన యొక్క ఆలోచనలు తీసుకునేది ఈ రోజు ఉన్నటువంటి అరాచక శక్తులను అరికట్టవలసినటువంటి పరిస్థితి మనందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి నివాళులు అర్పిస్తూ మరి ఇన్సార్జిగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలుగా, అదేవిధంగా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వారి అభిమానులుగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.